2001 में रियासत के चीफ मिनिस्टर KCR ने अपने जहन में इस बात का अज़्म किया था कि इस रियासत को हासिल करने की सूरत में वो अवाम की बेहतर हुक्मरानी करेंगे। MLA मेदक श्रीमती एम पद्मा देविंदर रेड्डी ने इन ख्यालात का इजहार करते हुए कहा कि रियासत की तैयारी के बाद सबके ख्यालात के मुताबिक अजला की दोबारा तकसीम के ज़रिए अच्छी हुक्मरानी फराहम की जा रही है। उन्होंने कहा कि अवाम को शफाफ और जवाबदार तर्ज हुक्मरानी फराहम करने के लिए मुख्तलिफ महकमों को ज़रूरी इख्तियारात और फंड्स फराहम करके उनकी तंजीम नौ और मजबूत की गई है। उन्होंने कहा कि ऑनलाइन सिस्टम के ज़रिए वन वे सिस्टम में वक्त पर इजाज़त देकर एक पैसा खर्च किए बगैर अवाम को मुअस्सर खिदमात फराहम किए जा रहे हैं। नरसापुर के कानून साज कौंसिल मिस्टर मदन रेड्डी, ज़िला कलेक्टर मेदक मिस्टर राजर्षि शाह IAS और ज़िला SP श्रीमती पी रूहिनी प्रियादर्शिनी IPS ने तेलंगाना दहाई तकरीबात के हिस्से के तौर पर हफ्ते को कलेक्ट्रेट के अहाते में मुनाकिदा गुड गवर्नेंस डे प्रोग्राम में शमा रोशन करते हुए इसका आगाज़ किया। कबल अज़ीं गुड गवर्नेंस डे के पंपलेंट की नकाब कुशाई MLAs अवामी नुमाइंदों और ज़िला कलेक्टर ने की। उसके बाद पेशरफ्त रिपोर्ट की समाअत की गई। उसके बाद बेहतरीन खिदमात अंजाम देने वाले मुलाजिमीन को तौसीफी असनादात पेश किए गए। इस मौके पर ज़िला एडिशनल कलेक्टर प्रतिमा सिंह, मिस्टर जी रमेश, IFFCO डायरेक्टर मिस्टर देविंदर रेड्डी, मार्केट कमेटी चेयरमैन मिस्टर बट्टी जगपति, म्युनिसिपल चेयरमैन मिस्टर टी चंद्रपाल, बी रविंदर गौड़, मुख्तलिफ मंडलों के जिम्मेदारान मिस्टर सेरी नारायण रेड्डी, हरी कृष्णा, सिद्धिरामलू, विनोदा, ZPTC कृष्णा रेड्डी के अलावा ज़िली अफसरान और अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात की पेश खिदमत। కలెక్టరేట్ చావడం జరిగింది దీనివల్ల ఎస్పీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అందరూ కూడా ప్రజలకు దగ్గర రావడం జరిగింది అలాగే కొత్త 5 మండలాలు నిర్వహించి దానికి కొత్త పోలీస్ స్టేషన్స్ కూడా పెట్టడం జరిగింది ఇంకా పెద్ద మండలాలు ఉన్నప్పుడు వేరే మండలాలకి పోయి మాట్లాడి సమయంలో సమస్యను పరిష్కారం చేయడానికి బదిలి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కు పోవడం జరుగుతుంది శాంతి భద్రత అయినా క్రైమ్ ప్రివెన్షన్ అయినా క్రైమ్ కంట్రోల్ అయినా చాలా మంచిగా జరగడం జరిగింది సూపర్విషన్ ఎప్పుడు మన నా ఇంతకు ముందున్న DGP గారు ఎప్పుడు చెప్తుంటారు ఏ పని చేస్తే ఆ పని ఎప్పుడు కూడా జరగదు ఆ సూపర్విషన్ అన్నది మన ఒక పెద్ద జిల్లాలో ఉన్నప్పుడు చాలా కష్టమై ఉంటుంది ఎందుకంటే చాలా వర్క్స్ ఉంటాయి అంత పెద్ద జిల్లాలో ఒక కలెక్టర్ గారు ఒక ఎస్పీ గారు అన్ని విషయాలను తీసుకు రివ్యూ చేయడానికో సూపర్వైజ్ చేయడానికో అది మానిటర్ చేయడానికో కష్టం ఉంటుంది బట్ చిన్న జిల్లాలు అయిన తర్వాత అది చాలా ఈజీగా అయింది సూపర్ణ దినోత్సవం శుభాకాంక్ష తెలియజేస్తున్నాము ముఖ్యంగా పరిపాలన మంచిగా ఉండాలి అంటే ఒక రెండు మూడు ఇంకొకటేమో పరిపాలనలో పారదర్శకంగా ఉండాలి ఇంకొకటేమో పరిపాలనలో మానవత ఉండాలి ఆ మూడు ఉంటే పరిపాలన కానీ ప్రభుత్వం కానీ ప్రపంచంలో ఎక్కడైనా బెస్ట్ ఉంటుంది పర్ఫామ్ చేయడానికి ఆ పరిపాలన చాలా సూపర్ ఉంది మనం చెప్పడానికి అవకాశం ఉంది అదే ఆలోచనతో మనం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు KCR గారు సమస్యలు ఉంటే వెంటనే అక్కడ కలెక్టర్ గారు కానీ అక్కడ ఎస్పీ గారు కానీ అక్కడ వెళ్ళి సమస్యలు కూడా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు మనం ప్రజాప్రతినిధులు అండ్ అధికారులు వారు ఇద్దరు ఇప్పుడు కలిసి చాలా మంచిగా మనం అన్ని సంక్షేమాన్ని పథకాల్లో ప్రజలకి దగ్గర కూడా తీసుకొని వెళ్తున్నాం ఎందుకంటే ఇంతకుముందు ప్రజాప్రతినిధులు కూడా కలెక్టర్కి ఏమైనా సమస్యలు ఉంటే కలవాలి అంటే వారు కూడా చెప్తూనే ఉంటారు చాలా అప్పుడు సవాళ్ళు టైం ఇవ్వలేకపోయారు చాలా ఇష్యూస్ వస్తున్నాయి కానీ ఇప్పుడు కూడా ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు వారు ఇద్దరు కలిసి ఏమైనా చిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారం చేస్తున్నారు దాని ప్రాంతాలకు సంబంధించి ఆ జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఎటువంటి పని జరగకపోవడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అదే కాకుండా మెదక్ జిల్లా ఉండి తదనంతరం సంగారెడ్డికి మారిన సందర్భంలో మెదక్ జిల్లా వాసులు మాకు జిల్లా వాళ్ళని కావాలని కోరుకోవడం జరిగింది అదేవిధంగా సిద్దిపేటకు సంబంధించిన గౌరవ KCR గారు అప్పుడు శాసనసభ్యులు కాబట్టి
గౌరవ అప్పుడు ఉన్న ముఖ్యమంత్రులందరికీ తనే స్వయంగా రిప్రజెంటేషన్ ఇచ్చి మా సిద్దిపేటను ప్రత్యేక జిల్లా చేయండి అని చెప్పి అప్పుడు కోరడం జరిగింది. కానీ తదనంతరం ఏమైంది, ఏ ముఖ్యమంత్రులు చేయలేదు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు తానే స్వయంగా మరి తనకు తెలుసు కాబట్టి ఆ ఇబ్బంది తెలుసు కాబట్టి చేసే అవకాశం ఉంది కాబట్టి మరి సిద్దిపేటను మెదకను సంగారెడ్డిని మూడు జిల్లాలుగా చేసి పరిపాలన సౌలభ్యాన్ని తీసుకొచ్చి ప్రజలకు చేరువగా పరిపాలన అందించడం జరిగింది.